హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ లవ్వర్ ఉండకపోవచ్చు. సో మనం చూసుకునేది కనుక రీసెంట్గా మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ కప్ మ్యాచెస్లో డిఫరెంట్ బ్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్ బ్రాండెడ్ బ్యాట్స్. సో చాలామంది అనుకుంటారు మహేంద్ర సింగ్ ధోని అయితే నార్మల్గా స్పాట్ రన్ బ్యాట్స్ అయితే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో అదైతే 3 ఇయర్స్ లాంగ్ కాంట్రాక్ట్ ఉంది, దానికి సంబంధించి మనం ఎప్పుడు చూసినా కూడా ఈ బ్యాట్సే మహేంద్ర సింగ్ ధోని అయితే యూజ్ చేసేవాళ్ళు. సో రీసెంట్గా ఆయన ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్ బ్యాట్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఈరోజు మహేంద్ర సింగ్ ధోని 38th బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మహేంద్ర సింగ్ ధోని తొందరలోనే రిటైర్ అయిపోతారు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ చాలామంది క్రికెట్ విశ్లేషకులకు కూడా అదే చెప్తున్నారు, 38 ఇయర్స్ వచ్చేసాయి ఇంకా రిటైర్ అయిపోతే మంచిది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ధోని మనం చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైనా సరే సైలెంట్గా ఆయన ఎప్పుడైతే అనిపిస్తుందో ఆయనకు, ఈవెన్ మనం టెస్ట్ క్యాప్టెన్సీ కానీ లేకుంటే వన్ డేల క్యాప్టెన్సీ కానీ టెస్ట్ నుంచి తప్పుకోవడం కానీ ఆయన ఏది సైలెంట్గా చేసేసారు. మనం ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసుకున్నట్టయితే కనుక గంగూలీకి బాల్ ఇచ్చి క్యాప్టెన్ చేయమని చెప్పారు. ఆయనకి ఏంటంటే ఒక కృతజ్ఞత, ఎవరైతే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఇనిషియల్ స్టేజెస్లో గంగూలీ కెరియర్ గంగూలీ క్యాప్టెన్షిప్లో అయితే కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి గుర్తుగా ఆయన గంగూలీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం చూసుకున్నట్టయితే ఇంకా ఆస్ట్రేలియా మీద గంగూలీ చేతికి ఆ బాల్ ఇచ్చేసి క్యాప్టెన్సీ చేయమంటారు. సో అలాంటి ఉద్దేశంతోనే ధోని ఇనిషియల్ స్టేజెస్లో చాలా స్ట్రగుల్ అయినప్పుడు ఎస్ఎస్ బ్యాట్స్ కానీ బిఏఎస్ ఎస్జీ బ్యాండ్స్ అయితే ఆయనకు సపోర్ట్ చేశాయి. సో ఆ బ్రాండెడ్ బ్యాట్స్ ఆయన ఇనిషియల్ స్టేజెస్లో యూజ్ చేసేవాళ్ళు. సో కెరియర్ తొందరలోనే ముగిసిపోతుంది అనుకున్న టైంలో కొంచెం వాళ్ళకు కృతజ్ఞతగా అయితే దీనికి సంబంధించి ఈ బ్రాండెడ్ బ్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఫ్రెండ్ అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో నార్మల్గా చూసుకున్నట్టయితే ఏ క్రికెటర్ అయినా ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ చూసుకున్నట్టయితే ఒక్క ఎంఆర్ఎఫ్ బ్రాండింగ్కి ఆయన ఇయర్లీ 9 crore rupees తీసుకుంటారు. సో ధోని లాంటి వ్యక్తి అనుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈవెన్ 1 మంత్ 2 మంత్స్కి అయినా కాంట్రాక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. బట్ ధోని అయితే అలాంటిది ఏ తీసుకోకుండా కెరియర్ చివరి రోజుల్లో ఎంతో కొంత ఆయనకు హెల్ప్ చేసినప్పుడు దానికి సంబంధించిన కృతజ్ఞతగా ఆయన అయితే మనకు డిఫరెంట్ బ్రాండెడ్ బ్యాట్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ వరల్డ్ కప్లో మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క బ్రాండెడ్ బ్యాట్స్ అయితే ఆయన యూజ్ చేస్తున్నారు. సో ఇనిషియల్ డేస్లో ఆయనకు హెల్ప్ చేసిన దానికి ఆయన కృతజ్ఞతగా అయితే ఈ బ్రాండెడ్ బ్యాట్స్ యూజ్ చేసి వాళ్లకు థ్యాంక్స్ చెప్పే విధంగా అయితే సైనింగ్ ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో ఆయన ఏది చేసినా కూడా సైలెంట్గానే చేస్తారు. మనకు ఈవెన్ 4 ప్రపంచకప్లు అంటే ఐసీసీ ఛాంపియన్షిప్ 4 ట్రోఫీలు ఆయన మనకు ఇండియాకి అందించారు. సో ఎప్పుడు కూడా ఎలాంటి గర్వం కానీ ఎలాంటి టెన్షన్ కానీ ఉండదు, ఆయన ఫేస్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. సో 38 ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఏ టైంలో అయినా కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించవచ్చు. సో 38 ఇయర్స్ వచ్చిన సందర్భంగా అయితే మన ఛానల్ తరఫున మహేంద్ర సింగ్ ధోనికి హ్యాపీ బర్త్డే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా కింద హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి. థ్యాంక్ యూ.